సభకు నమస్కారం. మన కార్యక్రమ ముఖ్య అతిథులు తెలంగాణ ఉద్యమ యువ నాయకులు, ఉద్యమ నేత, మనందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుండి రేపు భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి అన్న కేటీ రామారావు అన్న, అదేవిధంగా వెమ్లవాడ ఇన్ఛార్జి మొన్ననే స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి వారు గెలిచిన మనకు అంటే కొద్దిగా మనం కష్టపడి ఇచ్చేస్తే ఇంకా గెలిచే వాళ్ళము, ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ తోటి ఓడిపోయినా మనకు మాత్రం అన్ననే ఎమ్మెల్యే ఇప్పుడు వారికి. అదేవిధంగా మనల్ందరినీ కూడా ఉత్సాహపరుస్తూ రేపు వినోద్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి కోసం మనకు వెములవాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రవీణ్ అన్న, అదేవిధంగా మన సోదరుమణి మీ అందరికీ కూడా చాలా ఇప్పుడు చాలా విషయాలు చెప్పి ఉన్నారు. తను చెప్పినట్టుగా ఖచ్చితంగా మనం రేపు విజయం సాధించబోతున్నాం. మనం అందరం కలిసికట్టుగా ఒక టీం వర్క్ చేసి విజయం సాధించే దశగా మనం అందరం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మున్సిపల్ చైర్మన్ మాధవి గారికి, అదేవిధంగా ఇక వేదిక పైన ఉన్నటువంటి జడిపిటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, మా ఆగన్న ఉద్యమకారుడు జిల్లా ప్రెసిడెంట్ అన్న ఆగన్న గారికి, మనోహర్ రెడ్డి గారికి, హరిచరణ్ రావు గారికి, వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అంటే చాలా మంది ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, చాలా మంది పాత ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మీ అందరి నేను నిన్న మేడిపల్లి మండలంలోనే ఒక రెండు మూడు గ్రామాలకి వినోదన్న వల్ల వైపు నేను ఇద్దరం కూడా ఉపాధి హామీ కార్మికుల్ని కలవడానికి పోయినప్పుడు ఆ ఒక్క పెద్ద మనిషి తల్లి అంటుంది, ఏమంటుందంటే, బిడ్డ మీరు ఇంత తిరుగుడు అవసరమా? మాకే తెలుస్తున్నది టీవీలలో చూస్తుంటే, అరే అప్పుడెప్పుడో వినోదన్న అనే పేరు విన్నా, ఆయన బాగా అప్పుడు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు బాగా కొట్లాడిండు కదా బిడ్డ, చాలా మంది మాట్లాడుకుంటున్నారు, చాలా పనులు కూడా తీసుకొచ్చిండంట, మళ్ళీ ఆయనకు హిందీ ఇంగ్లీషు అన్ని భాషలలో మాట్లాడగలుగుతాడట, కానీ ఇప్పుడున్న ఎంపీకి ఏం రాదట కదా తల్లి, ఏం రాదట కదా తల్లి. మరి అదే రాకపోతే మన బాధలు ఎట్లా తెలుస్తాయి, మన కష్టాలు ఏం తెలుస్తాయి, ఈ ప్రాంత సమస్యలు ఆ ఢిల్లీలో ఉన్న పెద్దలకు మరే తెలుగు రాదు కదా బిడ్డ, మరి ఆ భాష రానోడికి మేము ఎట్లా ఓటేస్తాం బిడ్డ, మేము అస్సలే అయ్యాము అని చెప్పేసి ఇక తల్లి చెప్పింది అనమాట. అంటే ఆ తల్లి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, అబ్బా నిజంగా మేమన్నా ఆలోచించలేదు కానీ మా తల్లికి అంత గొప్పగా ఆలోచించింది అనిపించింది. కాబట్టి మనమైతే అందరం చదువుకున్న వాళ్ళం, మనమంతా ఉద్యమకారులం, మనమందరం ఎంతో తెలంగాణ రాదు రాదు, తెలంగాణ వచ్చేదా అని అన్నటువంటి వాళ్ళను మనం వాళ్ళ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. మరి అట్లాంటి స్పిరిట్ ఉండి అన్ని ఉద్యమాలు చేసి కొట్లాడి దెబ్బలు తిని తన్ను తిని కేసుల పాలైనటువంటి మనము ఈ ఓటమికి భయపడతామా? మనం ఖచ్చితంగా మనము విజయం సాధిస్తాం, ఖచ్చితంగా మనం రేపు గెలవబోతున్నాం. రేపు మళ్ళీ భవిష్యత్తులో మనమే అధికారంలోకి రావాలని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ప్రతి ఏ ఊరికి పోయినా కూడా మనం ఎంతమంది ఉంటాం, మన సంఖ్య, మన బలగం ఎంతమంది ఉన్నది, ప్రతి ఊరిలో ఖచ్చితంగా 100 మందికి తక్కువ లేము మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మన కుటుంబ సభ్యులం, అవునా కాదా? మరి వాళ్ళు పట్టుమని ఊరికి 2 3 తప్ప ఎవరు లేరు. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళు, ఏ ఊరికి ఆ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రతి బూత్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మీ మధ్యలో ఏమైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నవన్నీ తీసి పక్కన పడేయండి. మనము ఖచ్చితంగా అవన్నీ పక్కన పడేసి
పార్టీనే గెలిపించుకోవాలనేటువంటి ఒక సంకల్పం తోటి అందరం కలిసి కట్టుగా చేస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ప్రజలందరూ కూడా మనకే ఓటు వేయాలి, కారుకు వేయాలి. ఖచ్చితంగా వినోద్ అన్న లాంటి ఒక మంచి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని భాషలు తెలిసినటువంటి వ్యక్తి, ఇలా మన తెలంగాణ అంటే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పేగు బంధం ఏదైతే ఉందో ఆ బీజేపీ వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు ఉండదనేది ఇవాళ ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే కొట్లాడింది మనము, తెలంగాణ తెచ్చింది మనము, తెలంగాణను బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళం మనము. కానీ వాళ్లకు మరి తెలంగాణ కోసం కొట్లాడలేని, తెలంగాణకు అడ్డం పట్టినటువంటి రాకుండా అడ్డం పట్టినటువంటి వాళ్ళకు ఆ ప్రేమ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలి. ఇక్కడ కరీంనగర్ లో ఖచ్చితంగా ఒక మేధావి అయినటువంటి వినోద్ అన్నను చదువుకున్న వ్యక్తి, మంచి ఇవాళ రేపు పార్లమెంటులో మంచి వాయిస్ను వినిపించేటువంటి వ్యక్తి, కొట్లాడేటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలనేటువంటి పద్ధతిలో అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనము ఆ రకంగా ప్రజల్లోకి పోయి ప్రజలను ఇటువైపు ఓటు, ఎందుకంటే ప్రజలలో ఉన్నటువంటి భావనని మనం అర్థం చేసుకొని ఆ ఓట్లని ఇటు వేయించుకునే విధంగా మనం అందరం పనిచేసి కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం.